అంటే అవగాహన లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పడానికి లేటెస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఆపేస్తాను. మీరు ఏం మాట్లాడినా నేను వింటాను. 15 కేజీలు బియ్యం, దాని ఖరీదు 15 రూపాయల. ఆ 15 రూపాయలు పట్టుకొని ఎవరైనా శ్రీని గారు మీరు నేను అందరం సంచి పట్టుకుని వెళ్ళి 15 కేజీలు బియ్యం తెచ్చుకునేవారు. డిపో అక్కడ ఉండేది ఎవరికీ తెలియదు. కార్ల మీద వెళ్ళేవారు, స్కూటర్ల మీద వెళ్ళేవారు. 15 రోజులు 15 రూపాయల బియ్యం ఈ ప్రజలకు ఇవ్వడానికి 680 కోట్లు పెట్టి వెహికల్స్ కొంటాడా? నేను మనిషేనాయన? అవగాహన ఉందా? 680 కోట్లు పెట్టి వెహికల్స్ పెట్టి అది నడపడానికి 10,000 రూపాయలు జీతం, 15 రూపాయల బియ్యం ఇవ్వడానికి. మీకు చెప్తున్నాను, ఇది మీ ఇంటికి తెచ్చిస్తానని చెప్పినందుకు గాను 680 కోట్లు బళ్ళుకి, డ్రైవర్కి ఏమో 10,000 రూపాయలు జీతం ఇచ్చి, పోనీ డిపోలు తీసాడా? డిపోలు అక్కడే ఉన్నాయి. ఈ వ్యాన్ వెళ్ళంటే డిపో దగ్గర తీసుకొని బియ్యం పట్టుకొని రోడ్డు మీదకి వస్తాడు. అక్కడ బెల్ల కొడతాడట. బెల్ల కొడితే సంచెట్టుకొని రోడ్డు మీద నిలబడాలట. ప్రభుత్వం ఖచ్చితంగా పరిపాలన అనుభవం లేదు, పరిపాలన రాహిత్యం, అసమర్థతని చెప్పడానికి ఇప్పుడు ఎదురుగా ఉన్నటువంటి ఎగ్జాంపుల్. ఇప్పుడు ఫిబ్రవరి మార్చి కాబట్టి అండి సుబ్బు గారు, వేడి లేదు. రేపు మేలో నిలబడినివ్వండి, ఆ సంచి పట్టుకొని కొడతారు. ఎండలో క్యూలో నిలబడి. రెండోది ఇప్పుడేం తెలుస్తుంది? ప్రతి ఒక్కరు తెలుస్తుంది. ఎవడెవడికి వైట్ కార్డు ఉంది, ఇంతకుముందు ఎవరికి తెలియదు. వెళ్ళి బియ్యం తెచ్చుకొని వెళ్ళిపోతుండేవారు. అక్కడ లైన్లో ఉంటున్నారు ఆడవాళ్ళందరూ. అంటే నేను ఎందుకంటే చెప్తున్నా, ఎవరి డబ్బు ఇది? 800 కోట్లు ఎవడబ్బు సొమ్ము? ఈ ఇన్ని వెహికల్స్కి 10,000 చొప్పున ఇస్తుంది ఎవడ సొమ్ము? ప్రజలు ఆరిగెళ్ళి 15 రూపాయలు ఇచ్చి ఆ బియ్యం తీసుకొని పప్పు ఇస్తే తీసుకొని ఇంటికి పోతుండేవారు. ఆ డిపో వాళ్ళకి ఏదో కమిషన్ ఇచ్చేవారు. మూర్ఖత్వం, ఇలాంటి మూర్ఖత్వం పనులు ఇంకెన్ని చూడాలని భయం వేస్తుంది ఈ రాష్ట్రం.